నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మనిషి జీవితంలో సరిపడా నీరు తాగకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో మీకు తెలుసా? నీరు తాగకపోతే రక్తంలో సోడియం మోతాదు మించితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. సోడియం మోతాదును నీరు బాగా తగ్గిస్తుంది. తక్కువ నీళ్లు తాగేవారికి త్వరగా వృద్ధాప్యం, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ప్రాణాధారం. ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు జీవించవచ్చు, కానీ నీరు లేకుండా మాత్రం ఎక్కువ రోజుల పాటు ప్రాణాలతో ఉండడం అసాధ్యం. ఇక రోజువారీ తగినంత నీరు తాగడం కూడా ఎంతో అవసరం అందరికీ. కొందరు తక్కువగా, మరికొందరు మధ్యస్థంగా, ఇంకొందరు నీరు ఎక్కువ తాగే అలవాటు ఉంటూ ఉంటుంది. వీరిలో చాలా తక్కువ తాగేవారికి భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యల ముప్పు ఉంటుందని తాజా పరిశోధన ఒకటి హెచ్చరిస్తోంది. ఎక్కువ తక్కువ కాకుండా శరీరంలో తగినంత నీటి పరిమాణం హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలన్నది ఆ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. సరిపడా నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా ఎక్కువ కాలం పాటు జీవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 25 ఏళ్ల కాలంలో 11,255 మందిపై ఈ పరిశోధన జరిగింది. మొత్తం 5 పర్యాయాల పాటు వారిని పలు ప్రశ్నలు వేసి వివరాలన్నీ రాబట్టారు. సామాజిక ఆర్థిక స్థాయి, అలాగే కుటుంబ వైద్య చరిత్రను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ క్లినికల్ పరీక్షల్లో భాగంగా ఈ వాలంటీర్ల రక్త నమూనాలను పరీక్షించి చూశారు. ముఖ్యంగా రక్తంలో సోడియం ఎంతున్నది గమనించారు. ఎక్కువ నీరు తీసుకుంటే రక్తంలో సోడియం అంత తక్కువగా ఉంటుంది. సరిపడా నీరు తాగుతూ సోడియం తక్కువగా ఉంచుకునే వారిలో వృద్ధాప్య ఛాయలు ఆలస్యం అవుతున్నట్లుగా, అలాగే వ్యాధులు లేకుండా ఎక్కువ కాలం జీవిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. మేరీల్యాండ్కు చెందిన నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్కి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. రీసెర్చ్ సైంటిస్ట్ నటాలియా దిమిత్రియా పరిశోధన వివరాలను వెల్లడించారు. సాధారణంగా రక్తంలో సోడియం పరిమాణం 125 నుంచి 146 మిల్లీ ఈక్వలెంట్ పర్ లీటర్ ఉండాలి. గరిష్ట పరిమితికి మించి రక్తంలో సోడియం కొనసాగినప్పుడు అది దీర్ఘకాలంలో హార్ట్ ఫెయిల్యూర్కి, అలాగే హార్ట్ స్ట్రోక్స్కి, ఏట్రియల్ ఫిబ్రిలేషన్కి, క్రానిక్ లంగ్ డిసీజెస్కి, మధుమేహం, డిమోనియాలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో సోడియం స్థాయిలను పరీక్షించుకుని మోతాదుకు మించి ఉంటే వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నది వారి సూచన. రోజువారీ తీసుకునే నీటి పరిమాణాన్ని పెంచడం, పండ్ల రసాలు, కూరగాయలను ఎక్కువగాను తీసుకుంటూ ఉండాలి. తమ పరిశోధన ఉద్దేశ్యం తగినంత నీరు తీసుకునేలా చూడడమే అంటూ ఈ పరిశోధనలో ముఖ్య పాత్ర పోషించిన మాన్ఫ్రెడ్ బోహెమ్ పేర్కొన్నారు. ఇక రక్తంలో సోడియం స్థాయిని కేవలం నీరు ఒక్కటే నిర్ణయించదు. వయస్సు, లింగభేదం, మధుమేహం, పొగ తాగడం వంటివి కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. కాకపోతే పరిశోధకులు ఇలాంటి వారిని వాలంటీర్లుగా తీసుకోలేదు. రక్తంలో సోడియం మోతాదు అధికంగా ఉండేవారు
దాన్ని తగ్గించుకునేందుకు అవసరమైతే వైద్యుల సలహా పొందడం కూడా మంచిదంటున్నారు. స్వచ్ఛమైన నీరు రోజుకు 2 నుంచి 3 లీటర్ల వరకు తాగడం ఆరోగ్యకరమైన స్థాయిని వారు చెప్పుకొచ్చారు. ఎస్ ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి బీఏజే న్యూస్.